हेलो फ्रेंड्स, वेलकम टू संध्या टेस्टी ट्री। नेनु मी संध्यानी। ఈ రోజు రెసిపీ కొరబియంతో చేసుకునే పాయసం। ఈ పాయసాన్ని ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా। ముందుగా 1 టీ గ్లాస్ కొరలను తీసుకున్నానండి। ఈ కొరలను ఒక బౌల్ లో వేసుకొని ఇందులో వాటర్ ని వేసి 15 మినిట్స్ నానబెట్టుకోండి। 15 మినిట్స్ తర్వాత ఈ కొరలను చేతితో గట్టిగా నలుపుకొని క్లీన్ చేసుకోండి। ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల కొరలకు ఉన్న పొర అనేది వచ్చేస్తుందండి। ఇందులో ఉన్న వాటర్ ను తీసేసి ఇంకొకసారి వాటర్ ని వేసి క్లీన్ చేసుకోండి। ఈ కొరలను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ ను వేసుకోండి। అలాగే ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకోండి। తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ ని పెట్టి కొరలు బాయిల్ అయినంత వరకు బాయిల్ చేసుకోండి। ఈ కొరలు బాయిల్ అవుతుండగా మధ్య మధ్యలో పాలు పొంగుతూ ఉంటాయని దీనిని కలుపుకుంటూ ఉండాలి। కొరలు బాయిల్ అవుతుండగా ఇది దగ్గరగా అవుతుందండి। ఇందులో కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ బాయిల్ చేసుకోండి। ఈ కొరలు బాయిల్ అవుతుండగా పాలను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి। ఈ కొరలు బాయిల్ అయిన తర్వాత ఇందులో 1/2 చెక్క కొబ్బరి తురుమును 1 టీ గ్లాస్ పంచదారను వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి। దీనిని కలుపుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ పాలను వేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఈ కొరల పాయసం చల్లగా అయిన తర్వాత దగ్గరగా అయిపోతుందండి। తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి జీడిపప్పును ఫ్రై చేసుకోండి। జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీడిపప్పును పాయసంలో వేసుకొని కలుపుకోండి। ఎంతో టేస్టీగా ఉండే కొరబియం పాయసం రెడీ అండి। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। థాంక్యూ ఫర్ వాచింగ్।